ओम नमो वेंकटेशाय आगमोक्तंगा निर्वहिंचे नित्य वार मास पक्ष वार्षिकोत्सवाललो जरिगे अर्चना स्नापन तिरुमंजनम मोदलैन उत्सवाललो तेलिसी तेलियक दोषालु संभविस्ते अवि संपूर्ण फलितानि इव्वलेवु कावुन तिरुमल तिरुपति देवस्थानम श्रीनिवास मंगापुरंलो वेलसिन श्री कल्याण वेंकटेश्वर स्वामी वारिकि पवित्रोत्सवालनु निर्वहिस्तोंदि इप्पुडु ఆ పవిత్రోత్సవాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ॐ नमो भगवते वासुदेवाय. श्रीशेषशैलसुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नलिनायतक्ष लीलाकटक्ष परिरक्षित सर्वलोक శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. అదిగో దేవదేవుడు అత్యద్భుతమైనటువంటి స్ఫూర్తివంతమైన స్వరూపంతో చక్కగా శ్రీనివాస మంగాపురంలో కొలువుంటున్నటువంటి వారి శేషశైల వాసుడు అద్భుతమైనటువంటి దివ్యమూర్తితో ప్రకాశించేటువంటి ఆ దివ్య నారాయణుడు ఏ విధమైనటువంటి వికారాలు లేనటువంటి నిర్వికల్పుడైనటువంటి ఆ దివ్యమూర్తి సగుణ సాకార సచ్చిదానంద సుందర స్వరూపుడుగా అందమైన విశాలమైన కన్నులతో సమస్త విశ్వాన్ని కూడా చక్కగా ఆశీర్వదించేటువంటి ఆ దివ్య స్వరూపుడదిగో తన యొక్క అద్భుతమైనటువంటి సంస్థానం శ్రీనివాస మంగాపురంలో కొలువుంటున్నటువంటి వారై ఆగమోక్తమైనటువంటి విధానంతో ఆలయంలో ఏర్పడేటువంటి సమస్తమైనటువంటి దోషాలను దూరం చేయడానికోసరం ఆగమం అందించినటువంటి మార్గాన్ని అనుసరించి పవిత్రోత్సవ విశేషాలను నిర్వహించుకుంటూ చక్కగా దీక్షా దిన చతుష్టయంలో చక్కగా ఈనాడు ఆ స్వామివారు ఆ సేవలు అందుకుంటూ స్నపన తిరుమంజనాత్మకమైనటువంటి కార్య విశేషాన్ని నిర్వహించుకోవడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. తాను స్వయంగా భక్తజన హృదయాన్ని నిరంతరం పరిపాలించేటువంటి పరమాత్మ. భజే వ్రజైక మండనం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ నందనందనం చూపించగుచ్చమస్తకం సునాద వేణుహస్తకం అనంగరంగ సాగరం నమామి కృష్ణనాగరం. గోవిందుడు సాక్షాత్తు కృష్ణుడే. తాను రామావతారంలో ఇచ్చినటువంటి మాట సీతామహాదేవికి చెల్లించడానికై పద్మావతిని వివాహం చేసుకుని వచ్చి స్వయంగా శాస్త్ర విశేషాన్ని అనుసరించి వివాహమైన వారు వెంటనే కొండను ఎక్కరాదు అనేటువంటి నియమాన్ని తాను పాలించడం కోసం స్వయంగా శ్రీనివాస మంగాపురం వెంకటాచలం యొక్క పాద సమీపంలో ఉన్నటువంటి ఈ శ్రీనివాస మంగాపురంలో స్వామి నిలిచి తన భార్యతో పాటు కలిసి అక్కడే ఉండి తరువాత శాస్త్ర మర్యాద అనుసరించి కొంతకాలానికి పైకి చేరినట్లుగా మనకు వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తుంది. ఆ విధంగా శ్రీనివాస మంగాపురం కూడా స్వామివారు నిలిచినటువంటి స్థానం అయ్యింది. స్వయంగా అద్భుతమైనటువంటి ఆ స్థానంలో ఆలయ విశేషాన్ని ఆలయ మర్యాదను అనుసరించి తాను ఎక్కడున్నా సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ ఆయన. అన్ని విధాలైనటువంటి కారణాలతో కారణ సర్వకారణ కారణుడు ప్రపంచానికంతా కూడా కారణభూతమైనటువంటి స్వరూపం అది. కాబట్టి ఏ విధంగా చూచినా ఎన్ని మత సిద్ధాంతాలను అనుసరించినా తాను స్వయంగా ప్రపంచానికి కారణమవుతూ ఉన్నాడు. ఆరంభవాదంతో చెప్పినా లేదా మరో వివర్తవాదం విధంతో చెప్పినా లేదా మరో విధంగా ఆ చెప్పినా ప్రపంచానికి పుట్టుకకు లేదా ప్రపంచ స్థితికి కారణమైనటువంటి వాడు తాను. కాబట్టే ప్రపంచంలో ఉన్నటువంటి ఒడుదుడుకులను కూడా సమీక్ష చేసి అప్పుడప్పుడు వాటిని సరిచేయడానికి తాను దాన్ని
రెండవ స్వరూపంతో విష్ణువుగా తాను ఇక్కడ ఉంటూ సమస్త శాస్త్ర మర్యాదలను తాను చెల్లిస్తూ యజమానిగా శాస్త్ర మర్యాదకు ఆదర్శప్రాయంగా తాను మర్యాదా పురుషోత్తముడుగా రాఘవుడుగా అట్లాగే కృష్ణుడుగా కృష్ణస్థు భగవాన్ స్వయం అని అన్నట్లుగా తాను అవతార విశేషాలలో సమస్తమైనటువంటి వాటిని పరిరక్షిస్తూ పరీక్షిస్తూ అద్భుతమైనటువంటి ఫలితాలను విశ్వానికి అందిస్తూ కర్మఫలాలు అనుభవిస్తున్నామన్నటువంటి జీవులకు ఇతోధికంగా వారి అభివృద్ధికి తాను కారణమవుతూ ఏర్పడిన దోషాలను తాను చక్కగా పరిశీలించి సరిచేస్తూ ఆ విధంగా కూడా తాను సర్వాంతర్యామి అనేటువంటి విశేషాన్ని చేస్తూ మాటను చెల్లిస్తూ వైకుంఠనాథుడుగా ఎక్కడ కూడా కొద్దిగా కూడా తేడా లేకుండా తన యొక్క చరిత్రలో ఎన్ని అవతారాలు ధరించినా అన్ని అవతారాలలో కూడా తాను వైకుంఠుడు, వైకుంఠము అంటే వంకర అని అర్థం, ఏ విధమైన వంకర లేకుండా సజాయితీగా సజాతీయంగా సజావుగా తన ఇది జరుగుతుంది అని నిరూపిస్తూ శాస్త్ర మర్యాదను కూడా చెల్లిస్తున్నాడు స్వామి. దానిలో భాగమే ఇక్కడ స్వభక్త చిత్తరంజనం. స్వయంగా తన భక్తురాలు తన యొక్క పాదదాసి అయినటువంటి ఆమె సీతామహాదేవిగా రామాయణంలో వస్తే వేదవతిని వివాహం చేసుకోమని ఆమె అప్పుడే కోరింది. ఈమె నా చెల్లెలు, వివాహం చేసుకోమంటే చెప్పాడు, కాదు కాదు, ఈ అవతార ప్రయోజనం ఇక్కడ ఒకే మాట, ఒకే పత్ని, కాబట్టి కలియుగంలో చెల్లిస్తాను ఈ మాట అని అన్నటువంటి ఆ మాటకు తాను చక్కగా కట్టుబడి ఈ కలియుగంలో 28వ కలియుగం అనబడేటువంటి ఈ కలియుగంలో స్వామి ఆకాశరాజు కుమార్తెగా వచ్చిన పద్మావతిగా వేదవతిని స్వీకరించి తాను ఆ సందర్భంలో ఏర్పడినటువంటి విశేషంలో భాగమే శ్రీనివాస మంగాపురంలో తాను అక్కడ వివాహం చేసుకుని ఇక్కడికి వచ్చి నిలిచినటువంటి ఈ సన్నివేశం. విశేష స్నపనం ఆచార్య ముఖేన పాచవం నిశాతత శాంతిం ప్రయచ్చనే నక్షత్రలు చెప్పండి. శ్రియ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అస్యాం శుభతితో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రేయఃపతేః పురుషోత్తమస్య శ్రీమతు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూనీల సమేతస్య శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం త్రితినాద్వర దీక్షా కృతయుత పవిత్రోత్సవం కర్మ కరిష్యమానః ద్వితీయ దినే ప్రాతఃకాలే స్వామినః ప్రీత్యర్థం విశేష స్నపనం కరిష్యమానః యజమానస్య చక్రపాలగోత్రోద్భవస్య లక్ష్మీ నామధేశ ధర్మపత్న్యాసః పద్మావతీ నామ్న్యః రాకేష్ నామధేశ కీర్తి నామ్న్యః జనకరగోత్రోద్భవస్య ప్రవీణ్ కుమార్ నామధేశ రేవతీ నామ్న్యః భావన నామ్న్యః సహకుటుంబానాం అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిర్థం యజమాన శిష్టకామ్యార్థఫలసిద్ధం వంశాభివృద్ధిర్థం స్వామినః చెప్పండి. విశేష స్నపనం ఆచార్య ముఖేన అహం కారయిష్యే వారి చేతిలో లేనమ్మ సర్వం. అదిగో అత్యద్భుతమైనటువంటి పవిత్రోత్సవ విశేషాలలో చక్కగా స్వామివారి యొక్క దివ్య కైంకర్యాన్ని సాధించడం కోసం యజమాని వరణం అనేటువంటి శాస్త్ర మర్యాదను అనుసరించి అక్కడున్నటువంటి అధికార విశేషాలతో కూడినటువంటి యజమాని వరణాన్ని నిశ్చయించి నిర్వహించి కైంకర్య పరులు ఆ సామూహికమైన క్షేత్ర విశేష ప్రభావం అందరికీ అందేటట్లుగా తమ యొక్క ఈ దినత్రయ అన్నిక దీక్షగా కూడినటువంటి ఈ పవిత్రోత్సవంలో రెండవ దినన్నాడు తమ ఆగమ కార్యంలో భాగంగా ఇక్కడ ఆ పవిత్రోత్సవ విశేషాన్ని స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తున్నారు.
అద్భుతమైనటువంటి స్వామివారి స్వరూపం అదిగో పుష్కరిణిలో తలకిందులుగా ఆ గోపురం పడడంలో ఒక విశేషమైనటువంటి శాస్త్ర మర్యాదను తెలియజేస్తుంది. సజావుగా ఉన్నది కూడా ప్రతిబింబంగా వచ్చినప్పుడు తలకిందులుగా మారుతుంది అనేటువంటి ఒక ఆప్టిక్ ఇల్యూషన్, దాన్ని ఏదైతే ఉందో దాన్ని శాస్త్ర మర్యాదను కూడా చూపిస్తుంది. సమస్తానికి ప్రతిబింబం, ప్రతిబింబం ఎప్పుడూ కూడా బింబానికంటే వేరే కాకపోయినా కనబడేటప్పుడు మాత్రం భిన్నంగా కనబడుతుంది. నేరుగా ఉంటే తలకిందులుగా కనబడుతుంది, తలకిందులుగా ఉంది మరో రకంగా కనబడుతుంది, సజావుగా కనబడుతుంది. అందుకనే ఆశ్చర్యం, ఈ ప్రపంచమంతా కూడా తన యొక్క ప్రతిబింబ రూపంగా కనబడుతున్నటువంటి విశేషమే పరమాత్మకని అనేక విధాలైనటువంటి విశేష విశేషాలతో చూచినప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి శాస్త్ర మర్యాదలు మనకు ప్రపంచంలో కనబడుతుంది. దీనిలో ప్రతిబింబ బింబ ప్రతిబింబ భావం అనేటువంటి స్వరూప భావంతో పరమాత్మ యొక్క స్వరూపమే ప్రపంచంగా ఇక్కడ విచిత్రంగా కనబడుతుంది, చాలా విశేషంగా కనబడుతుంది, అర్థం కానట్లు అనిపిస్తుంది, అద్భుతంగా అనిపిస్తుంది, గందరగోళంగా అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా పరిశీలించి చూసినప్పుడు మాత్రమే అసలైన తత్వం ఏమిటో బయటపడుతుంది. అసలైన తత్వాన్ని గ్రహించడానికే మనస్సు అనేటువంటి దాన్ని ఒకటి చక్కగా ఉంచి బుద్ధి అనేటువంటి దాని ప్రభావంతో గ్రహించమని ఇక్కడ మనస్సుకు బుద్ధికి, మనస్సుకి ఇచ్చేటువంటి గొప్ప ట్రైనింగే ఈ ప్రపంచమంతా కూడా, అది శాస్త్రం తెలియజేస్తుంది. ఇక్కడ అదిగో మనం చూస్తున్నప్పుడు నేరుగా శాస్త్ర మర్యాదను అనుసరించి ఇక్కడ పంచవిధ ఉపచారాలు, ఏదైతే మనం ఏ మానవుడుగా జీవుడుగా ఉన్నటువంటి వాడు దినము ఏ రోజు ఉదయం నుంచి లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు కార్యక్రమాలు చేస్తాడో అదే కార్యక్రమాలు చేయడానికి నేను ఇక్కడ సన్నద్ధంగా ఉన్నాను అంటూ ఇక్కడ దంతధావన, అలాగే మా అక్షికారోపణం లేదా అలాగే ఈ జిహ్వామూల శోధనం, ఇవన్నీ బంగారు దీనితో ఆ స్వామివారికి అంత భావనామయం. మొత్తం ఆగమం శాస్త్రం అంతా కూడా భక్తుని యొక్క ఆలోచన మీద ఆధారపడి నిలిచినటువంటి ఆరాధన. అందుకనే ఇప్పుడు చేస్తున్నటువంటి వాటిల్లో కూడా ఆ కలశంలో నుంచి నీళ్లు కింద వదులుతుంటే ఆ పరమాత్మకు దివ్యమైనటువంటి ఆ శరీరం, ఇక్కడ పరమాత్మ అన్ని శరీరాలలో పాంచభౌతిక శరీరాల్లో ఉన్నా ఇక్కడ భక్తుడు కొలుస్తున్న శరీరంలో ఉన్నటువంటి ఆ పరమాత్మకు బయట తాను చేసేటువంటి ఆరాధనను ఇక్కడ చూపిస్తూ ఉన్నది ఆగమం శాస్త్ర ప్రకారం. కాబట్టే బంగారు జిహ్వామూలం ఎలాగైతే టంగ్ క్లీనర్తో నాలుక గీచుకుంటాడో ఒక జీవుడు శరీరంలో, అలాగే ఇక్కడ కూడా స్వామివారికి ఆయన యొక్క దివ్యమైనటువంటి భావం, భావనామయమైన ప్రపంచంలో ఈ దోషాలు ఏర్పడవు. కానీ దోషాలు మనస్సులో ఏర్పడిన దానికి, ఆలోచనలో ఏర్పడిన దానికి పరిహారంగా ఇక్కడ శాస్త్రం కూడా, అందుకనే ప్రతిదీ కూడా ఇక్కడ దంతధావనం పళ్ళు దోముకోవడం, అలాగే నాలుక జిహ్వామూలం నాలుకను గీచుకోవడం, అలాగే ముఖవాసన ద్రవ్యం అంటే నోటిలో ఏ విధమైనటువంటి పాంచభౌతిక శరీరానికైతే దుర్వాసనలు అవన్నీ వస్తాయి, ఇక్కడ మాలిన్యం భక్తుడు భగవంతుడు మమైకమవుతున్నటువంటి ఒక స్థితిలో, ఆ అత్యంత సున్నితమైనటువంటి ఆ స్థితిలో తన యొక్క భావన విశేషం చేత ఏ విధమైన దోషం రాకుండా ఏర్పడకుండా ఉండడానికి, మనస్సులో ఏ విధమైనటువంటి వికారం మార్పు రాకుండా ఉండడానికి శాస్త్రం పెట్టినటువంటి ఒక విశేషం ఇక్కడ ఆ ఉపచారాలు. ఆ ఉపచారాలను ఇక్కడ మంత్రపూర్వకంగా ఇక్కడ సాగిస్తూ ఉన్నారు. ఆ మంత్రపూర్వకంగా సాగిస్తున్నటువంటి దానిలో భాగంగానే జిహ్వామూల శోధనం, దంతధావనం, అలాగే మిగిలినటువంటి క్రియా విశేషాలను అక్కడ మంత్రపూర్వకంగా నిర్వహిస్తూ ఉన్నారు కైంకర్యపురులు. అయితే వీటన్నిటికీ వెనకల ఉన్నది ఒకే భావం. ఎందుకంటే ఉపనిషత్తు అంటుంది మన అందుగా చూడండి, చక్కగా ఒక అగ్ని కూడా చూపిస్తున్నారు స్వామివారికి. ఎందుకంటే సమస్త విశ్వము కూడా విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయా బహిరివోద్భూతం యథా నిద్రయ యస్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని భగవత్పాదుల వారు కీర్తిస్తారు పరమాత్మను. బయట ఉన్నటువంటి స్వరూపం, బయట ఉన్నటువంటి నామరూప విశేషణాలు వేరే వేరేగా కనబడినా లోపల జరుగుతున్నటువంటి క్రియలన్నీ కూడా ఒక్కటే. అందుకనే ఏ భగవంతుడికైనా భగవంతుడు అని అన్న తర్వాత అతనికి చేస్తున్నటువంటి ఆ సమస్తమైన ఉపచారాలు, తిరుమంజనంలో అదిగో ఛత్రం వెండితో కూడినటువంటి ఛత్రాన్ని ఆయనకు అక్కడ విశేష రూపంగా ఇక్కడ సమర్పిస్తున్నారు మంత్రపూర్తంగా. వీటి అలాగే దివ్యమైనటువంటి
దీనిలో భాగంగానే చక్కగా వింజామరలు వీస్తున్నారు. ఎలాగైతే ఒక వ్యక్తి ఈనాడు తెల్లవారుతో లేచిన తర్వాత తాను ఎలాగైతే సానుకూలంగా ఎటువంటి ఇది లేకుండా ఎటువంటి ఆందోళన లేకుండా తన జీవన క్రియలు నిర్వహిస్తాడో పరమాత్మ కూడా తాను ఒక దివ్యమైన ప్రత్యేకమైన శరీరంలో ఇక్కడ ఇది వా ఆగమ శాస్త్రాన్ని అనుసరించి పంచభేరాలు అనే దాంట్లో అచ్చారూపంగా నువ్వు ఎలా పూజిస్తే నేను అలా పూజ అందుకుంటాను, ఎందుకనే ఏ యథా మాం ప్రపద్యంతే తాం స్తథైవ భయామ్యహం అని ఎలాగైతే భగవానుడు భగవద్గీతలో అన్నాడో అన్నదానికి గుర్తుగానే స్వామి మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాం, ఆగమశాస్త్రం ప్రకారం పిలిచాం, కళాస్వరూపంతో ఇక్కడికి రమ్మన్నాం, వచ్చిన తర్వాత ఉపచారాలు సేవలు అందుకనే చక్కనైనటువంటి వింజామరులు అద్భుతమైనటువంటి కళాత్మకమైనటువంటి వింజామర విశేషంతో ఆ భగవానునికి సేవ అందివ్వడం ఏమంటే ఆ భగవాను యందు ఉన్నటువంటి ప్రేమ. ఎందుకంటే భక్తికి ఒక భక్తికి ప్రధానమైన మూల సిద్ధాంతం ఏమంటే ప్రేమనే. అందుకనే సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అంటారు నారద మహర్షి తమ యొక్క భక్తి సూత్రాల్లో భక్తి సిద్ధాంతంలో. కాబట్టే ఆ భక్తి సిద్ధాంతానికి ప్రతీకగా ఇక్కడ జీవుడిగా శరీరంలో ఉన్నవాడు దేహమే ఆత్మ అనుకుని ఉన్నటువంటి వాడు ఎలాగైతే శరీరానికి మనస్సుకు వీటికి సేవలు చేస్తున్నాడో అదే విధమైన సేవలు ఇక్కడ అందివ్వాలనేటువంటి ఒక ఆగమం అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి సాంప్రదాయ ప్రకారంగా ఉన్నటువంటి సేవా విశేషం. అందుకనే ఆసమంతాద్గమయతి ఏమిటది, దాని ఎలా జీవనక్రమం గడుపుతున్నాడో అదే జీవనక్రమాన్ని పరమాత్మకు అందిస్తున్నాడు. అందుకనే ఆయన రాముడుగా వచ్చినా కృష్ణుడుగా వచ్చినా ఎన్ని అవతారాలలో వచ్చినా అన్ని అవతారాలలో ఎక్కడ కూడా లోక మర్యాద కానీ శాస్త్ర మర్యాదను కానీ కాదని పోలేదు, అలాగని చెప్పి దానినే పట్టుకోలేదు. ఉన్నంత ఎంతవరకు ఎక్కడికి అవసరమో అంతవరకు దాన్ని స్వీకరించారు. అలాగే శరీరంలోకి వచ్చినప్పుడు దాని మర్యాదను, అలాగే సూక్ష్మ శరీరానికి దాని మర్యాదను, అలాగే దాన్ని గమనించి ఆయన అన్ని విధాలుగా అందిస్తున్నారు. వాటిని ఉద్ధరించడానికే ఆగమం. కాబట్టి ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మనస్సుకు కల ఏకాగ్రతను సాధించి తద్వారా పరమాత్మ దర్శనం అనేటువంటి లక్ష్యాన్ని పొందడానికి ఇవన్నీ కూడా కారణం. అందుకనే ప్రతిదీ మారిపోయేటువంటి విశ్వంలో మారకుండా ఉన్నటువంటి పరమాత్మ మారుతున్న దానిలో మార్పులను అంగీకరిస్తూ తాను ఏ మార్పును పొందకుండా ఉంటున్నాడు. ఆ విశేషాన్నే ఇక్కడ భక్తుడుగాను చూపిస్తాడు, భగవంతుడిగా తాను అక్కడ ఉంటూ దాన్ని ప్రదర్శిస్తాడు. అంతే, అంతా ప్రదర్శనే. ప్రదర్శన అన్నప్పుడు ఏమిటి దాని అర్థం, లోపల ఉన్నదాన్ని బయటికి కనిపించేటట్లుగా చేయడమే ప్రదర్శన. అందుకని అవ్యక్తం వ్యక్తమాపన్నం, అవ్యక్తం వ్యక్తమాపన్నం అంటుంది శాస్త్రం. లోపల శక్తి రూపంగా ఉన్నటువంటిది బయటికి కనబడుతోంది, కనబడుతున్నప్పుడు దానికి ఒక రూపము నామము క్రియ అన్నీ వస్తోంది. అందుకని ఈ ప్రపంచానికి కూడా నామరూప క్రియలు, నామరూపక్రియల ద్వారా ప్రపంచ రూపంలో ఎవడు ఉన్నాడో ఆ ఉన్నవాడు దానికి అతీతంగా నేను ఉన్నాననేటువంటి విశేషాన్ని కూడా చెబుతూ అందుకనే ఆడించేవాడు ఆడేవాడు ఆటను చూసేవాడు అంతా ఒక్కడే అవుతున్నటువంటి వాడై మళ్ళీ చూస్తున్నప్పుడు మాత్రం అనేక విధాలుగా కనబడుతున్న భగవానుడు అదిగో తమ యొక్క దివ్యమైనటువంటి స్నపన తిరుమంజనాన్ని మంత్రయుక్తంగా అందుకుంటున్న గోవిందా మీకు జోహారులు అంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ృతత్వ్యతిరోహతి ఏతాణస్ మహిమా అతో జాయపురుష పాదో విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధవోదయ పురుషః పాదస్యః భవత్ పునః తదో విశ్వం చక్రమద్ శాసనశనే అభి తస్మాజాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమిమధ పురః యత్
पुरुषेण हविषा देवाय यज्ञमदन्वत वसन्त अस्य सीताज्यम् ग्रीष्म ऋद्म शरद्धविः सप्तासहस्रं परिधयः त्रयः सप्त समिधः कृताः देवाय यज्ञं तन्वानाः अपध्नन् पुरुषं पशुं तं यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवायजन्त साध्यार्षय स्वये तस्मा यज्ञात् सर्वहुतः संवृतं मृडराज्यम् पशुस्तागुश्चक्रे बालव्यान् आरण्यान् ग्राम्याश्रये तस्माद्यज्ञात् सर्वभूतः रजस्वामायज्ञे छन्दागुंसि जज्ञिरे तस्मात् यदुस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके च भयादः गावो जज्ञिरे तस्मात् तस्माज्जाता अजावयः यत्पुरुषं व्यदधुः कदिधाव्यकल्पयन् मुखं किमस्य कौ बाहू कामुरूपादावुच्यते ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यकृतः ऊरु तदस्य यद्वैश्यः अभ्यागं शोद्र अजायत चन्द्र मनसो जातः साक्षो सूर्य अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्यासीदन्तरिक्ष समवर्तत पद्भ्यामेर्दिशश्रोत्र तथा अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्त्वपारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वा हिवधन यदास्ते धारा पुरस्ताद्यमराजहार चक्र प्रविद्वान् प्रदेशस्वतस्रहा
Sajvam
శివమచ్యుతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మరం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పర జ్యోతిరాత్మనారాయణ పరః యచ్చ కేంద్రజ్ఞస్మిన్ దృశ్యతే శ్రూయతే పిబా అంతర్బహిర్ జగత్ సర్వం వ్యాప్యనారాయణ స్థితః అనంతమయం కవిగం సమద్రేతం విశ్వశంభువం పద్మకోశం ప్రదీకాజగం హృదయం చ యథోముఖం అధోనిశ్చాంతనాభ్య పరితిష్ఠతి హృదయం తద్విజానీయాత్ విశ్వస్య యతనం మహత్ సంతకక శిలాభిస్థూలం ప్రత్యాసన్నిభం కస్య ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వతోముఖః సోద్రభగ్విభజం తిష్ఠన్ నాహరవజలః కవిః సంథాపయతే స్వందేహ పాపతలమస్తకం తస్య మధ్యే వన్నిశిఖా అనిరోధ్వర్యవస్థితః నీలతాయతమధ్యస్త విద్యుల్లేఖే ప్రభాయ
हिरण्यवर्णा
चंद्र हिरण्मय लक्ष्मी जादले पद्ममालिनी
चंद्रम हिरण्मये लक्ष्मी जातमेदम आवह आद्रम पुष्करिणी पुष्टिम सुवर्णम सुंदरा
भवच्चस पितृणां श्रोत्रं चक्षुर्मनः देवीरन्यगर्भिणी देवी प्रसूदरी सदने सत्यायने सीता समुद्रवती सावित्री हनो देवी मह्यंगी महाधरणी महाव्यधिष्ठा श्रृंगे श्रृंगे यज्ञे यज्ञे विभीषणी इंद्रपत्नी व्यापिनी सुरसरिधिहा आयुमते जलशयने सृजन्धाराजा सत्यन्धो परिमेदिनी सोबरिधत्तंगाया विष्णु पत्नी महेन्देवी माधवी माधव प्रिया लक्ष्मी प्रजाघेन्देवी नमाम्यच्युत वल्लभा धनवर्धराये विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् धनवर्धराये विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति श्रोणमृतस्य गोपा पुण्यामस्य उपशृणामि वाच महीं देवीं विष्णुपत्नी मधुर्यां प्रदेशे मे नागो हविषाय जामः त्रेधा विष्णुरुगाय विचक्रमे महीं दिवं पृथिवी मन्तरिक्षं तच्छ्रोणयति श्रव इच्छमाना पुण्यज्ञश्वाकं यजमानाय कृण्वति गृह्णाहि घृतवते कवितराधिपत्ये पयस्वते निराशानो अस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्य शानासहसो यामनोता बृहस्पतिर्मातरिस्वदवागसन्धुवान वाजाभिनो गृणन्तु इष्टम्भो दिवधरुणपृथिव्या अशेषा जगतो विष्णुपत्नी श्रीभूसक्षेत विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो नीला प्रचोदयात् श्रीभूसक्ति च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो नीला प्रचोदयात् सन्नो मित्र शम्बरुणः सन्नो भवत्पर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वाय त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि
ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि धर्मामभवतु तद्भक्तारमभवतु अवतु मा अवतु भक्तार ॐ शान्ति 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 सन्नो मित्रश्यं वरुणः सन्नो भवत्पर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्न विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वाय त्वमेव प्रत्यक्षं ब्रह्मवादिशं ऋतमवादिशं सत्यमवादिशं तन्मामावीत तद्भक्तारमावीत आवीर्माम् आवीत भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहनावभवतु सहनाभुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అంటూ భక్త హృదయాలు నిరంతరం కీర్తిచ్చేటువంటి ఆ పరంధాముడదిగో అత్యద్భుతమైన రీతితో పంచామృతాభిషేక విశేషాలను చక్కగా స్వీకరించి విశ్వాన్ని అనుగ్రహిస్తున్నారు స్వామివారు. చక్కగా శ్రీభూ నీలా సమేతంగా ఉన్నటువంటి వారు స్వామిని కీర్తించేటువంటి పరంధాముడు సామాన్యుడుగా ఎవరు తనను ఎలా పిలిచినా కొలిచినా నేను వారిని అలాగే అనుగ్రహిస్తాననేది ఆయన మాట. అందుకని ఆగమోక్తంగానైనా స్వీకరించేటువంటి ఆ విషయంలో కానీ అతి సామాన్యంగా చేసేటువంటి మాటలతో కూడినటువంటి విషయాన్ని కానీ తేడా లేకుండా స్వీకరిస్తారు. అందుకని బ్రహ్మాది వందిత పదంబుజ శంఖపాణి శ్రీమత్ సుదర్శన సుశోభిత దివ్యహస్త కారుణ్య సాగర శరణ్య సుపుణ్యమూర్తి శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. సమస్తమైనటువంటి దేవతలకు కారణభూతమైనటువంటి బ్రహ్మస్వరూపంలో చతుర్ముఖ బ్రహ్మగా తాను ముందు ఉండి అటువంటి బ్రహ్మగారి చేత నిరంతరం ఆరాధించబడుతున్నటువంటి అద్భుతమైన పాదపద్మ ద్వంద్వంతో ప్రకాశించేటువంటి సుదర్శన చక్రాయుధుడు దివ్యమైనటువంటి పాంచజన్య శంఖ విశేషంతో ప్రకాశించేటువంటి ఆ దివ్యమైన హస్తంతో కరుణాసాగరుడుగా సమస్తమైనటువంటి భక్తులు మహర్షులు మహాత్ములు చేస్తున్న తపస్సుల యొక్క పుణ్యాలన్నీ రూపుగడితే ఆ దివ్యమైనటువంటి మూర్తి అవుతుందట. అందుకనే ఈశ్వరుని యొక్క స్వరూపం పరమాత్మ యొక్క స్వరూపం విశేషణాలతో కూడినప్పుడు అనేక రకాలైన ఆభరణాది విషయాలతో కూడినప్పుడు అదిగో అద్భుతమైనటువంటి ఆ వెంకట ప్రభువుగా దివ్యమూర్తిగా మనకి ఇక్కడ సాక్షాత్కరిస్తున్నారు. కాబట్టి వెంకటుడు అందుకనే పేరులోనే ఉంది గొప్పదనం. తాను తన పేరులోనే తాను చేస్తున్న పనిని కూడా దాచుకున్నాడట ఆయన. వేమంటే చాలా గొప్పదైన అమృతమయమైనటువంటి కట ఐశ్వర్యమని, అమృతము
మరణరహితమైనటువంటి స్థితిని అందివ్వగలిగిన సత్తా నా సొత్తుగా కలిగిన వాడు, అందుకనే వెంకటుడు అని ఒక మాట. అంతేకాదు, చాలా గొప్పదైనటువంటి స్థితి అయినటువంటి మోక్షస్థితి అనే దానికి అడ్డం వచ్చేది ఏదైతే ఉందో పుణ్యపాపాలు, వాటిని సమూలంగా నాశనం చేసేవాడు. వేం అంటే పాపము నర్థం, కటతద్దాహ ఉచ్యతే అని చెబుతుంది వెంకటాచల మహాత్మ్యం. భక్తుడిలో అతనికి దుఃఖాన్ని కలిగించే ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని పాపము అంటున్నారు. ఆ పాపానికి ఫలితం దుఃఖం. దుఃఖం అనేది అందరి అనుభవంలో ఉంది. భగవంతుణ్ణి నమ్మినా నమ్మకపోయినా శరీరంలోకి వచ్చిన ప్రతివాడు రెండు విషయాలు అనుభవిస్తాడు, సుఖము దుఃఖము అని. అవి రెండూ ముఖ్యంగా ఉంటున్నాయి జీవితంలో. ఎంత పెద్దవాడికైనా తక్కువ వాడికైనా, నాకు ఏమీ లేదు అనుకున్నవాడికి, అన్నీ ఉన్నాయి అనుకున్నవాడికి కూడా చివరికి వాడికి మిగిలేదు ఇవి రెండే శరీరంలోకి వచ్చిన తర్వాత. అది ఒకటి సుఖము, రెండవది దుఃఖము. అయితే ప్రపంచంలో కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే దాని ఆధారంతో కారణం లేకుండా ఏదీ రాదు కదా. మరి నీకు సుఖం వచ్చింది దుఃఖము వచ్చిందంటే దానికి కారణం ఉండాలిగా. అందుకనే ఆ సుఖానికి దుఃఖానికి కారణమే పుణ్యము పాపము అని చెప్పెట్టారు. సుఖము అనేటువంటిది పుణ్యము అనేటువంటి దాని యొక్క ఫలితం, దుఃఖము అనేటువంటిది పాపమనే దాని యొక్క ఫలితం. ఈ సుఖ దుఃఖాలు అనుభవించాలి అంటే శరీరంతో ఉండాలి. ఇది ఇక్కడ మనకు చెప్పేటువంటిది కర్మ సిద్ధాంతం, భారతీయ తత్వ సిద్ధాంతం. ఏమంటే ఈ సుఖ దుఃఖాలు నిజానికి అబద్ధాలే, అయినా అవి అబద్ధాల్లో కూడా కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రాణంతో ఉన్నప్పుడు, జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రపంచంలో వ్యవహారం చేస్తున్నప్పుడు అవే కనబడుతున్నాయి సుఖ దుఃఖాలు. అవి బాగా పూసుకున్నాడు మనస్సుకు శరీరానికి, కాబట్టే కళ వచ్చినప్పుడు కళ్ళలో కూడా అవే కనబడుతున్నాయి. కళలో కూడా ఎంత అందమైన కళ కనబడినా, పీడ కళ కనబడినా, దాంట్లో చివరికి ఏం కనబడుతుంది? అది నీకు అనుకూలంగా ఉంటే సుఖం, నీకు చాలా బాగుందండి, సంతోషంగా ఉందండి ఈ కళ అని. లేదా ఇబ్బంది కలిగింది దుఃఖం. కాబట్టి ప్రపంచమంతా వెతికి చూస్తే కనబడేది ఇవి రెండే, సుఖం దుఃఖం. ఈ సుఖ దుఃఖానికి కారణం ఉండాలి కదా. ఆ సుఖ దుఃఖానికి కారణమే పుణ్యము పాపము అని. పుణ్యము అనేటువంటిది పుణ్యకర్మ, పాపము అనేటువంటిది పాపకర్మ. ఎలా ఉంది జీవితంలో కనబడుతుంది? ఎదుటివాడు కనబడ్డాడు, వాడు నీకు ఇష్టమున్నాడు, ఇష్టం లేదనిపించింది, వాడి చెంప పగలగొట్టావు, అంతటితో గమ్మునుందా, వాడు తిరిగి కొడుతున్నాడు నువ్వు చేసిన పనికి. రివర్స్లో ఏం కనబడింది? ఏది నువ్వు చేసావో అదే, అది పాపం. వాడికి కష్టం కలిగించావు, వాడు నీకు కష్టం కలిగించాడు, పాపకర్మ. అలాగే పుణ్యం, నీవు కొద్దిగా వాడిని సంతోషంగా వాడితో వ్యవహరించినావు, మాట్లాడావు, వాడికి సహాయం చేసావు, వాడు సహాయం చేస్తున్నాడు. ఇది సహజ సిద్ధంగా ప్రాణము అనేటువంటిది కలిగి ఉన్నాడు. ప్రాణం అనే దానికే జీవము అంటారు. ఆ జీవం ముఖ్యంగా కలిగిన వాడు జీవాత్మ. వాడెవడు శరీరంలో ఉన్నవాడే, ఎవడు శరీరంలో ఉన్నవాడే వాడే జీవాత్మ. కాబట్టి అటువంటి జీవుడు ప్రాణంతో ఉన్నవాడు తాను చేసే పనుల వల్లనే తాను సుఖదుఖాలు అనుభవిస్తున్నాడు. ఆ సుఖదుఖాలు దేనితో అనుభవిస్తున్నాడు? కంటికి కనబడే శరీరం ద్వారా, మనస్సు ద్వారా అనుభవిస్తున్నాడు. కాబట్టే సుఖదుఖాలకు కారణాలు పుణ్యపాపాలు. ఈ సుఖదుఖాలనే సంసారము అంటుంది శాస్త్రం. అటువంటి సంసారం అనేటువంటి దాని చేత ఏర్పడేటువంటి ప్రకంపనలే జీవితంలో కనబడేటువంటి అన్ని పనులు. ఏ పనైనా చివరికి నీకు అనుకూలంగా మారిందా అది సుఖం, చేసిన పని వల్ల చివరికి అది ప్రతికూలంగా మారిందా అది దుఃఖం. కాబట్టి జీవితంలో ప్రతి పని చిట్ట చివరికి దాన్ని లెక్క వేసుకున్నప్పుడు ఏర్పడిన రిజల్ట్స్ను బట్టి అది పుణ్యపాపాలు సుఖదుఖాలుగా మారుతున్నాయి. ఈ సుఖదుఖాలు పుణ్యపాపాలు రెండూ కూడా ఉన్నతమైన స్థాయి నుంచి చూసినప్పుడు అబద్ధమని చెబుతుంది. ఆ అబద్ధమని చెప్పినప్పుడే దానికి శాస్త్రం కావాల్సి వస్తుంది. అది వేదాంత శాస్త్రం, ఉపనిషత్తులు చాలా చక్కగా తెలియజేస్తాయి. అంత స్థాయికి మనస్సు ఎదగాలి. మనస్సు ఏకాగ్రంగా ఎదిగినప్పుడు మాత్రమే నువ్వు గ్రహించగలవు కొన్ని విషయాలు. కాబట్టే ఆ స్థాయికి రావడానికి భక్తి ఉపయోగపడుతుంది, జ్ఞానం అనేటువంటి దానిలో. అందుకనే భక్తి జ్ఞానం ఇవి రెండూ రెండు రెక్కలు. ఆ రెండు రెక్కల ద్వారా రివిల్యూషన్, రియలైజేషన్, ఉన్నదేదో దాన్ని గ్రహించేటువంటి సత్తా తన సొత్తుగా మార్చుకుంటాడు జీవుడనే పేరుతో శరీరంలో ఉన్నవాడు. అందుకోసమే ఈ దీక్షలు, యాత్రలు, పూజలు, సమస్తమైనటువంటి సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నాయి వాడిని? అందుకనే భారతదేశంలో నీవు ప్రతిమలను పూజిస్తున్నా, విగ్రహారాధన చేస్తున్నా, విగ్రహాన్ని ఎవడు, విగ్రహమా నన్ను కాపాడని ఎవడు పూజ చేయడంలే
అందుకనే ఒక చక్కనైనటువంటి ఒక సామీప్య స్థితి, చక్కనైనటువంటి ఒక అభివృద్ధి ఉంది. ఆ అభివృద్ధిని సూచించేటువంటి విషయంలో భాగమే ఆగమశాస్త్రాలు. అందుకనే నీ మనస్సు తగినంత స్థైర్యాన్ని సాధించుకోవడానికి చక్కనైనటువంటి దారిని పద్ధతి ప్రకారం చూపించినటువంటిది ఆగమం, ఆగమశాస్త్రం. కాబట్టి ఆగమం అంటే సంప్రదాయబద్ధంగా వచ్చినటువంటి పద్ధతి అని అర్థం. దేనికి సంప్రదాయబద్ధంగా వచ్చిన పద్ధతి? నీవు సుఖంగా జీవించడానికి, నీవు సుఖంగా అభివృద్ధిని సాధించడానికి, నీవు సుఖంగా నీవు అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి. ఇవన్నీ భాగాలే, ఇవన్నీ కూడా భాగాలే. కేవలం ఎవడు కానీ దేన్ని కానీ ధనాన్ని కానీ డబ్బును డబ్బు కోసం సంపాదించడం లేదు. అట్లాగే ఇక్కడ కూడా ఇది ఎందుకు చెబుతున్నామంటే ఆధ్యాత్మిక సంపద, ఈ వీటన్నిటిలో ఉన్నటువంటిది వెనకల ఆధ్యాత్మిక సంపద. కాబట్టి ఆ సంపదను ఎలా సాధించుకోవాలి, సాధించుకున్న సంపదను ఎలా వాడాలి అనే విశేషాన్ని చెప్పడం కోసమే సమస్తమైనటువంటి శాస్త్ర విశేషాలు, మర్యాదలు, ఆ నియమాలు. కాబట్టి దాన్ని పెద్ద ఎత్తుగా చేస్తున్నప్పుడు ఇక్కడది ఆలయమవుతోంది, ఆలయంలో చేసేటువంటి పనులు ఆగమ వ్యవహారం అవుతోంది. ఆ ఆగమ వ్యవహారంలో చేస్తున్నటువంటి వాడుతున్నవన్నీ కూడా మంత్రాలు అవుతున్నాయి. మంత్రం అన్నప్పుడు కూడా అదే పద్ధతి, మననా త్రాయతే ఇది మంత్రం అని. చాలా గొప్పదైన భావం, ఋషీశ్వరుల యొక్క హృదయాల్లో ఉన్న భావం, ఆ భావం వాళ్లకు దుఃఖం నుంచి దూరం చేసింది వాళ్లను. ఇదే దారిలో మీరు వస్తే మీరు దుఃఖం నుంచి దూరం అవుతారు అని చెప్పడం కోసమే వాళ్ళు చేసినటువంటి పనులను ఒక పద్ధతి ప్రకారం పెట్టినప్పుడు శాస్త్రమైంది. శాస్త్రం అంటే ఏమిటి? శాస్తి ఇది శాస్త్రం, ఇదిగో దీని స్వరూపం ఇంతే అని చక్కగా చెప్పేదే శాస్త్రం. ఆ శాస్త్ర విషయాన్ని అద్భుతమైన రీతిలో ఇచ్చినప్పుడు దానికి కొన్ని క్రియలు ఏర్పడుతున్నాయి. ఆ క్రియలు మనం చూస్తున్నటువంటి ఆగమంలో, ఆలయంలో చేస్తున్నటువంటి పనులు. అందుకనే భక్తి ద్వారా పరమాత్మను చెందడం, భక్తి ద్వారా మనస్సు ఏకాగ్రతను సాధించి పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందడం, ఇవే దీనిలో భాగం. కాబట్టి ఇక్కడ అదిగో భగవానుడికి ఇష్టమైనటువంటి దివ్యమైనటువంటి తులసీమాల విశేషాలతో చక్కగా వారి స్వరూపాలను దివ్యమైనటువంటి గంధయుతమైనటువంటి పరిమళ గంధంతో వారిని చక్కగా అలంకరింపజేసి ఆ పుష్ప ఉపహారం శాస్త్ర మర్యాదను అనుసరించి చక్కగా దివ్యమైనటువంటి ఆ తులసి పుష్పమాల విశేషాలతో వారిని అలంకరించి ఆ భగవంతుని యొక్క పాదపద్మ ద్వంద్వం మీద తులసి దళాలను ఉంచారు. తులసి అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి, హృదయానికి సాంత్వన కలిగించేటువంటి ఒక ద్రవ్యం. ఎందుకంటే ప్రతి విషయంలోనూ పరమాత్మ ఉన్నాడని చెప్పడమే ఇక్కడ ఉద్దేశ్యం. అందుకనే అనేక విధాలుగా తాను తన యొక్క కంట్రోల్ లేనటువంటి ఆందోళన చెందేటువంటి మనస్సును, దుఃఖాన్ని కలిగించే మనస్సుకు తగిన చికిత్స చేయడం అనేక విధాల పద్ధతులు. దానిలో ఆరాధనా పద్ధతిలో ఇది ఆ విషయాన్ని చూపిస్తున్నారు. అందుకనే భగవంతుడి ఆరాధనలో పరిమళ ద్రవ్యాన్ని వాడతారు. ఎందుకండి పరిమళ ద్రవ్యం? ఆ పరిమళం వల్ల, ఆ దివ్యమైనటువంటి ఆ సువాసన వల్ల మనస్సు ఉన్నతమైన స్థితికి వెళుతోంది. మనస్సు ఉన్నతమైన స్థితిలో నిలుస్తుంది, లేకపోతే మనస్సు నిలవదు ఎక్కడ. మనస్సు అత్యంత చంచలమైనటువంటి కనబడని వస్తువు అది. కానీ కనబడని వస్తువే అయినా కనబడే ఫలితాన్ని భయంకరంగా ఇచ్చేటువంటి మనస్సు, మరి దానికి ఇచ్చేటువంటి ట్రైనింగే ఈ చక్కనైనటువంటి విషయం, ఈ చక్కనైనటువంటి ఆరాధనలు, దానిలో వాడేటువంటి వస్తువులు. అందుకని అమృత పదార్థం అంటారు వీటిని అన్నింటినీ కూడా. అందుకని దీపంతో ఇస్తున్నారు. దీపం భగవంతునికి ఎందుకు చూపిస్తున్నాడు? దీప్యతే, చాలా చక్కగా కాంతివంతంగా దాని సహాయంతో జీవితాన్ని గడిపేటువంటి వాడు దాని సహాయాన్ని పొందుతున్న విషయాన్ని, దానికి కారణమైనటువంటి ఆ పరమాత్మనే ఇక్కడ ఈ విధంగా ఉన్నాడు. అందుకనే నక్షత్రహారతి, నక్షత్రాలు ఎలాగైతే చక్కగా విశ్వమంతా పరుచుకొని కాంతి యొక్క గొప్పతనాన్ని చెబుతోందో అదే చెబుతుంది ఇక్కడ కూడా. అందుకనే ఇదం అంధం తమకృత్రం జాయేత భువనత్రయం ఎది జ్ఞానాహ్వయం జ్యోతి ఆ సంసారం నదీప్యతే అంటుంది శాస్త్రం, వేదాంత శాస్త్రం. ఈ సమస్తమైన విశ్వము కూడా చీకటిగా మారిపోయి ఉంటుందట ఎప్పుడైతే ఈ దివ్యమైనటువంటి జ్యోతిస్వరూపమైన పరమాత్మ యొక్క కాంతి ఈ విశ్వాన్నంతా కూడా నింపకబోయుంటే. జీవులు లేదా తెలివి కలిగిన వాళ్ళు మేము, మేధోజీవులు అనేటువంటి సమస్త ప్రాణులు దుఃఖంలో మునిగిపోయి ఉంటారు అనే విశేషాన్ని ఇదిగో ఇక్కడ చూపిస్తూ ఆనంద కర్పూర నీరాజనం పరమాత్మ స్వరూపాన్ని ఆనంద స్వరూపంగా భావిస్తూ చక్కగా అందిస్తున్నారు. శ్రీ యక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయెత్తిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం
परस्मै ब्रह्मणे पूर्णकामाय परमात्मने प्रयुञ्जे परतत्वाय वेंकटेशाय मंगलम। अडुगडुगुना आयनकु हारति इव्वडंलो उद्देश्यमेमंटे परमात्मा చాలా గొప్పదైనటువంటి జ్యోతిస్వరూపుడివి పరబ్రహ్మస్వరూపుడు తానే అంతటా ఉండి ఇక్కడ భక్తుడి రూపంలో కూడా ఉన్నవాడు. అదిగో ఆయన అద్భుతమైనటువంటి ఆ మంత్ర విశేషాలతో చక్కనైనటువంటి ఆ సహస్రధారాభిషేకాన్ని మహానుభావుడు చక్కగా స్వీకరిస్తూ విశ్వాన్ని ఆశీర్వదిస్తున్నాడు. చూశారుగా అత్యంత వైభవంగా జరిగిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలను మనందరికీ శ్రీ స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.